हेलो फ्रेंड्स, वेलकम टू अमेजिंग हेल्थ एंड ब्यूटी टिप्स। नेनु टीनेज लो चाला मंदी पिंपल्स तो बाधपड़ू उंटार कदा, इलांटी पिंपल्स तग्गडानिकी चाला सिंपल अंड ईजी होम रेमेडी नेनु इक्कड मीकु चेसि चूपिस्तानंडी। दीनिकि एक्कुव खर्चु मनकु अवसरं लेदु, चाला सिंपल गा चेसुकोवच्चु। ఈ ప్యాక్ను ఉపయోగించటం వల్ల మీ ఫేస్ పైన ఎలాంటి మచ్చలు కానీ పింపుల్స్ కానీ ఉండవు, ఇంకా మీకు లైఫ్లో కూడా రావు, చాలా బాగా క్లియర్ అవుతుంది। అంతేకాకుండా దీన్ని రెగ్యులర్గా యూస్ చేయటం వల్ల మీ ఫేస్ అనేది చాలా గ్లోగా కూడా కనిపిస్తుంది। ఇక్కడ ఇప్పుడు మనము ఈ ప్యాక్ రెడీ చేసుకోవడానికి ఏమేం కావాలో ఇక్కడ నేను మీకు చూపిస్తాను। ఇది వచ్చేసి పుదీనా పౌడర్ అండి। మనకు రెగ్యులర్ గా ఇవి లీవ్స్ అనేది కూడా దొరుకుతూ ఉంటాయి, బట్ నవ డేస్ లో చాలా మంది జాబ్ చేసుకుంటూ బిజీ షెడ్యూల్ లో ఉన్న వాళ్ళు ఇలా లీవ్స్ తెచ్చుకొని వాటిని డ్రై చేసి పౌడర్ చేసుకునే టైం అనేది ఉండదు కదా। అందుకని నేను ఇక్కడ మొత్తము రెడీమేడ్ పౌడర్స్ తెచ్చుకున్నానండి। ఎక్కడైనా ఆయుర్వేదిక్ షాప్ లో ఇవి దొరుకుతాయి, చాలా తక్కువ కాస్ట్, చీప్ అండ్ బెస్ట్ లో దొరుకుతుంది। మీ యొక్క ఫేస్ ను పింపుల్స్ లేకుండా చేయటంలో ఈ పుదీనా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది। ఇది పుదీనా। మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వేప। మనకు వేపాకులు కూడా బయట దొరుకుతాయి, వీటన్నిటిని నీరెండలో మనం డ్రై చేసుకొని వాటిని పౌడర్ చేసుకోవచ్చు। కాబట్టి ఇక్కడ నేను ఏమంటే రెడీమేడ్ పౌడర్ తీసుకున్నాను వేప। ఈ వేపను ఉపయోగించడం వల్ల ఇది మంచి యాంటీ బ్యాక్టీరియల్ గా ఉపయోగపడి మన ఫేస్ పైన ఉన్నటువంటి పింపుల్స్ నైతేనేమి మచ్చల్ని నైతేనేమి తొలగించడానికి ఈ వేప పౌడర్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది। మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి తులసి। తులసి కూడా చాలా మందికి ఇంటి దగ్గర అవైలబుల్ లోనే ఉంటుందండి, అలా లేని వాళ్ళకి నేను చెప్తున్నాను। మీకు కనుక ఇవి లీవ్స్ దొరికినట్లయితే వాటిని నీరెండలో ఎండబెట్టుకొని మూడింటిని బాగా పౌడర్ చేసుకొని వాటిని రెగ్యులర్ గా యూస్ చేయండి, మీకు తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది। ఇది నేను జాబ్ చేసే వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను, వాళ్ళు ఇంత కష్టపడి వాటిని డ్రై చేసుకొని ఇలా చేసుకోవడానికి టైం పడుతుంది, కాబట్టి నేను ఇక్కడ రెడీమేడ్ వాటితో చూపిస్తున్నాను। మీకు వీలైతే వీటిని డైరెక్ట్ లీవ్స్ నే తీసుకొచ్చుకొని డ్రై చేసుకొని వీటిని మిక్సీ చేసుకొని పౌడర్ ఇలా ప్యాక్ రెడీ చేసుకొని రెగ్యులర్ గా యూస్ చేయండి, తప్పకుండా తగ్గుతాయి। ఇప్పుడు మనము వీటిని ఈ ప్యాక్ ఎలా రెడీ చేసుకోవాలో నేను ఇక్కడ మీకు చూపిస్తాను। ఇక్కడ చూడండి, తులసి వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి। అలాగే చూడండి, ఇలా వేప పౌడర్ కూడా ఇలా కట్ చేసుకొని మనం ఇవి ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకుంటే ఈ యొక్క వేప పొడిని మాత్రం 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి। వేప పౌడర్ కాస్త ఎక్కువ తీసుకోవాలి చూడండి, ఇలా వేప అలాగే పుదీనా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ చూడండి, ఇలా ఇలా మనము 3 తీసుకున్న తర్వాత ఈ 3 పౌడర్స్ తీసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। చూడండి, ఇలా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఏమీ ఎక్కువ ఇంగ్రీడియన్స్ యూస్ చేయాల్సిన పని లేదండి, జస్ట్ రోజ్ వాటర్ తో దీన్ని థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలి। ఇలా రోజ్ వాటర్ ఉపయోగించి మనం దీన్ని పేస్ట్ లాగా చేసుకుందాం। ఈ రోజ్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే ఇది మన స్కిన్ కు మంచి టోనర్ లాగా ఉపయోగపడుతుంది, మన ఫేస్ కు మంచి మాయిశ్చరైజర్ గా కూడా ఈ రోజ్ వాటర్ అనేది ఉంటుందండి। కాబట్టి ఇలా మనము రోజ్ వాటర్ అనేది తీసుకోవాలి, ఇలా మనం థిక్ పేస్ట్ వచ్చేంత వరకు కావాల్సినంత రోజ్ వాటర్ వేసుకుంటూ దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి। ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదండి, కొంచెం ఆయిల్ స్కిన్ ఎక్కువగా ఉంది అన్న వాళ్ళు లెమన్ వేసుకోవచ్చు, అది మీ ఆప్షనల్, బట్ ఈ మూడింటితోనే మనకు పింపుల్స్ అనేటివి చాలా బాగా రిమూవ్ అయిపోతాయి, ఇది చాలా వర్క్ అవుతుందండి। ఇది నేను కూడా యూస్ చేశాను రెగ్యులర్గా, చాలా మంచి రిజల్ట్ అనేది ఉంది, కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుంది। నలుగురికి మనం చేసినది చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను। చాలామందికి యుక్త వయసులోనే కాదు, కొంచెం 30 అబో అలా ఉన్న ఏజ్ వాళ్ళు కూడా ఈ యొక్క పింపుల్స్తోని బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా నేను ఇది, తప్పకుండా చేసి చూడండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు। ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకున్న తర్వాత మీ ఫేస్ను బాగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి। ఇది నైట్ టైం మాత్రమే చేసుకోండి, నైట్ మీరు
చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అలా అప్లై చేసుకొని ఒక 15-20 మినిట్స్ ఉన్న తర్వాత ఈ ప్యాక్ ను మీరు కడి చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్ గా చేస్తున్నట్లయితే మీ ఫేస్ చాలా గ్లోగా వస్తుంది. అంతే కాకుండా మీకు పింపుల్స్ అనేటివి అసలు రానే రాకుండా మీ యొక్క ఫేస్ చాలా బాగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే హోమ్ మేడ్ టిప్. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.